వెంకటేశ్వర భక్తి చానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడి మన ఋషులు మునులు చెప్పారు వాటిలో కొన్ని విషయాలను ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ నమ శివాయ సాంబాయ శాంతయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమ మహాశివరాత్రి పర్వదినం శివ వ్రతాలలో అత్యంత ముఖ్యమైనది మహాశివరాత్రి శివునికి సంబంధించి మొత్తం పది రకాలైన వ్రతాలు ఉన్నాయి అని శాస్త్రం చెప్తున్నాయి ఈ వ్రతాలకు ఫలం ఏంటంటే భోగం మోక్షం రెండు ఫలములు అని చెప్పారు ఇక్కడ భోగము అంటే ఇహలోకంలో సుఖాలకు అని పేరు మోక్షం అంటే పరమార్థ సౌక్షము ఇది జననమరణ పరంపర లేని బ్రహ్మానంద ప్రాప్తి దీనికి మోక్షం అర్థం రెండూ ఇవ్వగలిగేదే శివవ్రతము యొక్క ప్రయోజనము అయితే శివవ్రతాలు చాలా చాలా విశేషంగా చెప్పారు వారవ్రతాలు తిథివ్రతాలు మాసవ్రతాలు అనే పేర్లతో ఉన్నాయి వారవ్రతాల్లో ఆదివారం మొదలుగున శనివారం వరకు కూడా శివవ్రతం అని చెప్పబడుతున్నాయి ముఖ్యంగా మనందరికీ సోమవార వ్రతం తెలుసు కానీ పురాణాల్లో ఆదివారం శివారాధన చేస్తే ఆరోగ్యం కలుగుతుంది ఆదివారం పంచగవ్యాలతో ఆరాధన చేస్తే ఇంకా విశేషమని చెప్పారు అలాగే సోమవారం శివారాధన చేస్తే దానికి విశేషంగా మానసికమైనటువంటి అశాంతులు తొలుగుతాయని చెప్తున్నారు ఎందుకంటే చంద్రుడు ప్రధానంగా సోమవారానికి అధిపతి కనుక పైగా చంద్రశక్తి అమ్మవారు గౌరీదేవి అందు గౌరీ సమేతంగా శివుని ఆరాధించడం సోమవారం చెప్పారు అదేవిధంగా ఏ గ్రహదోషం ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి వారం నాడు సాయంకాలం వరకు ఉపవసించి సాయంకాలం శివారాధన చేసి ఆ శివునికి నివేదించినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ గ్రహదోషం పోతుంది దీని ప్రదోషవ్రతము అని అంటారు ఇవి కాకుండా శివవ్రతాల్లో అష్టమీ వ్రతములు చాలా విశేషంగా చెప్పారు అది కృష్ణపక్ష అష్టమే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ కృష్ణపక్ష అష్టమి శివప్రీతికరమైనటువంటిది ఆ రోజు చేసిన శివారాధన అత్యధికమైన ఫలితాన్ని ఇస్తున్నది అదేవిధంగా శుక్లపక్ష ఏకాదశి ఇది కూడా శివారాధనకు విశేషమైన వ్రతంగా శైవ గ్రంథములు చెప్తున్నటువంటి అంశం అయితే సాధారణంగా విట్లు ఉపవాసములతో పాటు శివవ్రతాల నక్తవ్రతం ప్రధానంగా చెప్పబడుతుంది నక్తవ్రతం అంటే సాయంకాలం వరకు ఉపవసించి సాయంకాలం శివారాధన చేసి నివేదించే అన్నాదుల్ని స్వీకరించడం నక్తవ్రతం అంటే రాత్రి భోజనం అర్థం ఉపవాసం అంటే పగలు రాత్రి కూడా ఉపవసించి మధ్యలో కేవలం పాలో పళ్ళు తీసుకుంటూ ఉండవచ్చు వారి శారీరక స్థితులు బట్టి మరుసటి రోజు మళ్ళీ పాలన చేసినట్లయితే ఉపవాస వ్రతము అంటారు ఇలా ఉపవాసములు నక్తములు రెండూ చెప్పబడుతున్నాయి కానీ ప్రధానంగా శివునికి వ్రతములే ఇక మాస వ్రతాల్లో కార్తీక మాసం శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి అయితే ఉపవాసంతో కూడినటువంటి వ్రతాల్లో మాత్రం మహాశివరాత్రికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు మాసశివరాత్రి కూడా కొందరు ఉపవాసం చేస్తారు కొంతమంది నక్తవ్రతంగా చేస్తారు ఇది కూడా శివవ్రతాల్లో ప్రతి మాసం వచ్చే కృష్ణపక్ష చతుర్దశికి మాస శివరాత్రి అని పేరు గనక దాని వైశిష్ట్యం దానికి ఉన్నది ఇక ప్రతి మాసంలో వచ్చే రెండు త్రయోదశులు ప్రదోష వ్రతంతో చేస్తూ ఉంటారు ఇలా శివ అనేకం కానీ మహాశివరాత్రి సంవత్సరాల్లో వచ్చే సర్వపర్వముల కంటే శ్రేష్టం కనుక అన్ని పర్వములు ఆచరిస్తూ నిత్య శివ పూజ చేసేవారు ఈ రోజున విశేషించి చేసినట్లయితే ఇంకా సంపూర్ణమైన ఫలం లభిస్తుంది అన్నారు ఇక నిత్యము జీవన వ్యవహారంలో చేయవలసిన క్రియలు పరిపూర్ణంగా మనం చేయలేం అందుకో నమస్కారంతోనో కాసింత పూజతోనో సరిపెట్టుకుంటాం కానీ పని కట్టుకుని భగవదారాధన విశేషంగా చేయవలసిన రోజు ఒకటి ఉంటుంది సంవత్సరానికి అలాంటిది మహాశివరాత్రి ఈరోజు ప్రాతకాలం నుంచి మరో రోజు ప్రాతకాలం వరకు శివారాధన చేయవచ్చు అని చెప్పారు వివిధ విధాలుగా శివారాధన ఉన్నది ఇందులో భగవంతుని అర్చించడం అభిషేకించడం అది కూడా ఒక్కొక్క జాముకి ఒక్కొక్క పర్యాయంగా అంటే జాము అంటే నాలుగు గంటలను లెక్క కట్టుకుంటే నాలుగు గంటలకు ఒకసారి ఆరాధించుతూ ఉంటారు ఇంకో పద్ధతిలో ప్రాతకాల మధ్యాహ్నకాల సాయంకాల అర్ధరాత్రకాల పూజ ఈ నాలుగు చేసినా కూడా విశేషమే అసలు సాయంకాలం నుంచి పూజ మొదలుపెట్టి మరో రోజు ఉదయం వరకు కూడాను ఆరాధించవచ్చు ఆరాధించేటప్పుడు ప్రతి నాలుగు గంటలకి ఒక పూజ చొప్పున కొన్ని పూజలు మనం చేసినట్లు అవుతుంది ఇది బాహ్య పూజ ఇది కాకుండా మొత్తం మూడు పూజలు చేసిన శివరాత్రి మొత్తం మీద బాహ్యమైన పూజతో పాటు మంత్రజపం చేసిన శివక్షేత్రములు సంచరించిన ఆరాధింపబడిన శివమూర్తులను దర్శించినా కూడా పుణ్య విశేషమే పైగా విశేషంగా ఇక్కడ ఉపవాసము జాగరణ అనేది ప్రత్యేక విధిగా చెప్పారు ఇక్కడ ఉపవాసం అంటే ఆహార త్యాగం ఆహార త్యాగం అనేక పాపాలను పోగొడుతుంది లోతైన అంశం ఇది దీనికి వారి వారి శారీరక స్థితులను అనుసరించి ఉపవసించాలి ఇది ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సినది అదేవిధంగా రాత్రి జాగరణ శివరాత్రి వ్రతం ఎంత విశిష్టమైనదంటే కేవల జ్యోతిస్వరూపుడైన జ్ఞానస్వరూపుడైన పరమేశ్వరుని యొక్క తత్వము తురీయ సంధ్య అని చెప్పబడుతున్న అర్ధరాత్రమును గ్రహించాలి కనుక అర్ధరాత్రమునకు శివారాధన చాలా విశేషంగా చెప్తున్నారు కొంతమంది శారీరక పరిస్థితులను అనుసరించి అర్ధరాత్రి దాటే వరకు అంటే సుమారు ఒంటి గంట ఒకటిన్నర వరకు కూడాను భగవద్ ఆరాధన చేసి ఆ తర్వాత నిద్రించే వాళ్ళు ఉన్నారు అది వారి శారీరక పరిస్థితి బట్టి అది దోషము కాదు అది తెలుసుకోవలసింది శరీరం సహకరిస్తే పూర్తిగా చేయవచ్చు అది వేరే విషయం ఎందుకంటే శరీరాన్ని క్షోభ పెట్టి ఏ ఒక్కరూ వ్రతాలు చేయకూడదు కానీ శరీరాన్ని నియంత్రించడానికి మాత్రం కొంత మేరకు కావాలి ఏది నియంత్రణో ఏది క్షోభో వారి వారి యొక్క బుద్ధి ప్రజ్ఞ వదిలివేయాలి ఈ విధంగా ఔచిత్యం తెలిసి శివారాధన చేసుకోవాలి మొత్తానికి శివమయంగా గడపడమే శివరాత్రి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఉపవాస జాగరణలతో శివ చింతన శివ కీర్తన శివ భజన శివార్చన శివస్మరణ మొత్తం శివమయంగా గడపాలి అంతేగాని కోడని పనులు చేస్తూ ఉపవాస జాగరణలు చేయరాదు ఇది తెలుసుకోవాలి ఎలాగోలో మెలకువగా ఉండాలని చెప్పి మెలకువ కోసం ఏవేవో వ్యాపకాలు పెట్టుకోకూడదు శివారాధనే శివస్మరణే వ్యాపకంగా పెట్టుకోవాలి ఇక్కడ ఇది ప్రధానమైన అంశం ఇలా శివరాత్రి చేసేటప్పుడు ప్రాతకాలం నిద్రలేస్తూనే దేవదేవ మహాదేవ నీలకంఠ నమోస్తుతే కర్తుమిచ్చామ్యహం దేవా శివరాత్రి వ్రతంతవా అని స్వామికి ముందు నమస్కారం చేసుకుని నీ అనుగ్రహం చేతి వాళ్ళు చెయ్యాలనుకుంటున్నాను ఏ విఘ్నములు లేకుండా నా మనస్సులో ఏ దోషాలు రాకుండా చక్కగా చేసుకునే భాగ్యాన్ని ఇవన్నీ ప్రార్థించి అప్పుడు వ్రతమంతా చేసి చివరికి మరో రోజు పూజ చేసి నేను తెలిసి తెలియక చేసిన నియమాల్లో లోపాలుంటే క్షమించమని చెప్పి శివుని ఆరాధించి అప్పుడు పారణ చేయాలని చెప్పారు ఇలాంటి పర్వం దివ్యమైనది జన్మానికొకటైనా చాలా గొప్పదంటారు జన్మానికో శివరాత్రి అని కానీ ఏడాదికో ఒక శివరాత్రిలో మనం చేసుకోగలిగితే మన జన్మ చరితార్థమవుతున్నది శుభస్వరూపుడిని శివుని అనుగ్రహం లభిస్తున్నది తత్ప్రణమామి సదా శివలింగం శివ పంచాక్షరి తిలకిద్దాం పరమేశ్వరుని కృపకు పాత్రులవుదాం శిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం మహామరక త్యా శ్రీమద్వదన పంకజం కంబుగ్రీవం మహోరస్కం వల్లభం మాఘమాసంలో గోవింద సమర్చనం చేసుకునేటువంటి వేళలో మనం ఆ గోవిందుని ఇటువంటి స్థుతులతో కీర్తించుకోవచ్చు మహామరక తస్మం మరకత వంటి పచ్చ నవరత్నాలలో ఒక రత్నం అన్నమాట ఈ పచ్చ అనబడేటువంటి ఈ రత్నానికి తొమ్మిది వందల వర్ణ విశేషాలు ఉంటాయట ఈ తొమ్మిది వందల వర్ణ విశేషాల్లో ఒక వర్ణ విశేషం నల్లనైనటువంటి నలుపుతో కూడినటువంటి చిన్న పచ్చదనం కలిసి ఉండేటువంటి ఆ మెరుపు అన్నమాట ఆ మెరుపుతో కూడినటువంటి మరకతమణి సదృశమైనటువంటి కాంతులేనటువంటి శరీరం స్వామివారి యొక్క శరీరం అదేవిధంగా శ్రీమద్వదన పంకజం ఆయన యొక్క ముఖకమలం చక్కగా శ్రీమంతమైనటువంటి ముఖకమలం అన్నమాట శోభ లేనిటువంటి కాంతులేనటువంటి ముఖకమలం ఇంకా కంబుగ్రీవం ఆయన యొక్క గ్రీవ భాగం ఏదైతే ఉన్నదో అది కంబువులాగా కంబు అంటే శంఖం అన్నమాట శంఖం లాంటి మెడగలిగినటువంటి వాడు మహోరస్కం విశాలమైనటువంటి వక్షస్థలం కారణం ఏంటంటే విశాల వక్షస్థలం అనేటువంటిది వీరత్వానికి చిహ్నం ఎంతోమంది అగణితమైనటువంటి రాక్షస సైన్యాలను దునుమాడినటువంటి వీరుడు శ్రీ మహావిష్ణువు కనుక ఆయన యొక్క వక్షస్థలం కూడా అంత విశాలమైనటువంటి వక్షస్థలం అన్నమాట అటువంటి లక్షణాలు కలిగిన ఆకృతితో కూడినటువంటి గోవిందం నౌమి వల్లభం మా యొక్క పతి అయినటువంటి గోవిందుని నేను ప్రణమిల్లుతున్నాను నమస్కరిస్తున్నాను అనేటువంటిది ఈ శ్లోకం యొక్క అంతరార్థం మాఘమాసంలో మనం పఠించుకోదగినటువంటి శ్లోకాల్లో ఇది ఒకటి మాఘమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈరోజు ఫిబ్రవరి పదమూడవ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర ఉత్తరాయణ శశిర ఋతువులో మాఘమాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి ఉత్తరాషాఢ నక్షత్రం మంగళవారం ఇక్కడ కొన్ని ఉన్నాయి మనకి యావత్ సంవత్సర కాలంలో శివభక్తులందరూ కూడా నిరీక్షించి చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి మహాశివరాత్రి పర్వదినం ఈరోజుని ఎక్కడెక్కడైతే శివాలయాలు ఉంటాయో విశేషించి జ్యోతిర్లింగ స్థానములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా శివరాత్రి మహోత్సవాన్ని యావత్ భారత ఆవణిలోనూ భారతీతర భూభాగాల్లో కూడా శివాలయాలు ఉన్న చోట నేపాల్ వంటి దేశాల్లో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ శివరాత్రి ఉత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు ఇక్కడ అర్ధరాత్రి మాఘ మాఘకృష్ణ చతుర్దశీ శివరాత్రి వ్రతం తత్ర అశ్వమేధ ఫలం భవేత్ అని చెప్పారు శివరాత్రిని మనం ప్రాతకాలంలో త్రయోదశి ఉన్నప్పటికీ కూడా అర్ధరాత్రి సమయంలో చతుర్దశి వ్యాప్తమైనటువంటి రోజున శివరాత్రిని నిర్వహించాలి మాఘమాసంలో అనేటువంటిది ఈ కృష్ణపక్షానికి సంబంధించినటువంటి నియమం కనుక ఆ నియమాన్ని అనుసరించి ఈ రోజున శివరాత్రి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ జరుపుకుంటారు ఇక స్థానికమైనటువంటి విశేషాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రాతకాల వాహన సేవ రథోత్సవం రాత్రి సమయంలో వాహన సేవ అశ్వవాహన సేవ ఈ రెండు ఉంటాయి అదేవిధంగా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ జరుగుతూ ఉండేటువంటి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా ప్రాతకాలం రథోత్సవం నిర్వహింపబడుతుంది రాత్రి వాహన సేవగా నంది వాహన సేవ అది విశేషించి శివరాత్రి నంది వాహన సేవగా ప్రసిద్ధి చెందినటువంటిది ఆ వాహన సేవను నిర్వహిస్తారు ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు సకల శుభకరుడు మంగళకరుడు ఆ పరమేశ్వరుడు ఈ ఉదయం సాంబ సదాశివ స్తోత్రాన్ని తిలకిద్దాం సదా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనకు కలగాలని వేడుకుందాం ఈ మహాశివరాత్రి పర్వదినాన సకల శుభాలను కలుగజేసే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనందరికీ కలగాలని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ